తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కరోనా నుండి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సిద్దిపేట జిల్లా పారుపల్లి వీధుల్లో రామాలయంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా సిద్దిపేటలోని పారుపల్లి వీధిలో ఉన్న పట్టాభి రామాలయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఇది చాలా అత్యంత ప్రసిద్ది చెందినటువంటి రామాలయం. సిద్దిపేట ఊరు పుట్టినప్పుడు సిద్దిపేట బొడ్రాయిగా ఉన్నటువంటి చోట ఆ రోజు ఈ పట్టాభి రామాలయం నిర్మించబడ్డదని చెప్పి మరి పురాణాల్లో చెప్పడం జరుగుతూ ఉంది. జనరల్గా ప్రతి సంవత్సరం కూడా సీతారాముల వారి కళ్యాణం అత్యంత ఘనంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ పారుపల్లి వీధిలోని ఈ పట్టాభి రామాలయంలో జరుపుకోవడం జరుగుతుంది. కరోనా కారణాల వల్ల ఈ సంవత్సరం కేవలం దేవాలయానికే పరిమితం చేసి అన్ని చోట్ల కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో చక్కగా అభివృద్ది పథంలో నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అన్ని దేవుళ్ల యొక్క ఆశీస్సులు ఉండాలని, రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆశీస్సులతో వారు అతి త్వరగా కోలుకొని తిరిగి మరి పరిపాలనపైన దృష్టి పెట్టాలని చెప్పి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాల్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. సో ముఖ్యంగా ఈరోజు ఈ దేవాలయాల అభివృద్ది కోసం కూడా బహుశా దేశంలో ఎక్కడ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రాష్ట ఖజానా నుంచి దేవాలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అనేక జీర్ణోద్దారణ దేవాలయాలను కూడా మరి వాటిని పునర్నిర్మించడం, యాదాద్రి లాంటి మహాపుణ్యక్షేత్రాన్ని అత్యంత వైభవంగా వారు తీర్చిదిద్దడం, ఈరోజు ఈ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు అటు భద్రాచలం నుంచి మొదలుకుంటే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం గాని కాళేశ్వరం గాని అదేవిధంగా ధర్మపురి గాని అన్ని దేవాలయాలను కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ది చేస్తున్నారు. ఇవాళ మనం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన ఈ పట్టాభి రామాలయాన్ని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం కోసం 2,10,00,000 రూపాయలను మంజూరు చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా సిద్దిపేటలోని శరభేశ్వర స్వామి ఆలయానికి గతంలోనే 50,00,000 రూపాయలు, కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి 50,00,000 రూపాయలు, మరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా 50,00,000 రూపాయలు మనం మంజూరు చేసుకోవడం జరిగింది. గతంలోనే ఇదే పారుపల్లి వీధిలో ఉన్న హనుమాన్ దేవాలయానికి శివాలయానికి కూడా 35,00,000 రూపాయలు మంజూరు చేసి వాటిని కూడా పునరుద్ధరించడం కూడా జరిగింది. త్వరలోనే ఈ పట్టాభి రామ ఆలయాన్ని కూడా వేద పండితులు మరి స్థపతి అందరి సహకారం తీసుకొని దీన్ని రాతి కట్టడంలో అత్యంత వైభవంగా పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా అతి త్వరలోనే చేపట్టడం జరుగుతుంది. సో ఇట్లా మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతోని సిద్దిపేటలో ఉండే అన్ని ప్రధాన దేవాలయాలను కూడా మనం అభివృద్ది చేసుకుంటా ఉన్నాం. దాదాపు 4,00,000 రూపాయలు సిద్దిపేట పట్టణంలోని దేవాలయాలకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మంజూరు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అతి పురాతనమైన భోగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఈ ప్రాంత ప్రజలు ఎన్నో రోజుల నుంచి దాన్ని పునరుద్ధరించాలి, అది బాగుంటే సిద్దిపేట బాగా అభివృద్ది చెందుతుందని చెప్పి అందరూ కోరుకునేవారు. నిజంగానే అందరూ అనుకున్నట్టుగా మనం భోగేశ్వర స్వామి ఆలయాన్ని పునరుద్ధరణ చేసుకుని ప్రతిరోజు పూజా కార్యక్రమాల్ని అక్కడ చేపట్టడం జరిగింది. దాని అనంతరం కూడా స్పష్టమైనటువంటి గ్రోత్ అంటే సిద్దిపేట అభివృద్ది మరింత వేగం పెరిగి ఇవాళ చాలా అద్భుతంగా దేశంలో రాష్ట్రంలోనే ఒక అతి ముఖ్యమైన పట్టణంగా అభివృద్దికి మారుపేరుగా మన సిద్దిపేట మరి ఆ స్వామివారు ఆ భగవంతుడి యొక్క కృపతో అన్ని రకాలుగా మనం అభివృద్ది చేసుకుంటా ఉన్నాం. మరొకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి అతి త్వరగా వారు కోలుకోవాలని, ఆయుర ఆరోగ్యాలతో తిరిగి ప్రజాసేవకు వారు అంకితం కావాలని రాముల వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు.